Namaste. Welcome to Telugu TV. Friends, ee video lo manushula shariram lonchi bayataku teesukochina aitha jeevula gurinchi ippudu manam teliskundam. జీవులు వాళ్ళ శరీరంలోకి ప్రవేశించి ఎంత ఇబ్బంది పెట్టిందో తెలిసే షాక్ అవుతారు. ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీ మైండ్లో ఏదో కంపనంగా ఉంటుంది. నేను ధైర్యంగా ఈ వీడియోను చూడగలను అంటేనే చూడండి. అయితే వీక్ హార్ట్ ఉన్నవారు ఈ వీడియోను స్కిప్ చేసేయండి. నెంబర్ 5, ఫిష్ ఇన్ లంగ్స్. పిల్లలు తోటివారితో ఆడుకుంటున్నప్పుడు ఇలా చేస్తే అలా చేస్తే అని ఛాలెంజ్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో మధ్యప్రదేశ్కు చెందిన బరేలా అనే 12 ఏళ్ల అబ్బాయి బ్రతికి ఉన్న చేపను మింగుతా అని తన స్నేహితులతో ఛాలెంజ్ చేసి మింగేశాడు. తర్వాత రాను అతని ఛాతి దగ్గర నొప్పి వేయడం, ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారింది. దీంతో ఆ అబ్బాయి తల్లిదండ్రులు హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఎక్స్రే తీయించి చూస్తే తను మింగేసిన ఆ చేప తన ఎడమ ఊపిరితిత్తులో బతికే ఉంది. దాంతో అక్కడ ఉండే డాక్టర్లకు దిమ్మ తిరిగినట్లయింది. 45 నిమిషాల పాటు ఆపరేషన్ చేసి ఆ చేపను విజయవంతంగా బయటకు తీసేశారు. ఆ చేప పొడవు దాదాపుగా 3.5 అంగుళాలు ఉంది. అయితే ఆ చేప ఊపిరితిత్తులకు ఎలా వెళ్ళిందో తెలుసా? ఆ చేపను మింగినప్పుడు అన్నవాహిక ద్వారా వెళ్ళడానికి బదులుగా గాలి గొట్టం ద్వారా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయింది. ఈ ఘోరమైన సంఘటన 2012లో జరిగింది. ఇలాంటి ఛాలెంజ్లు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది. నెంబర్ 4, స్పైడర్ ఇన్ స్టమక్. ఆస్ట్రేలియాకు చెందిన 21 ఏళ్ల థామస్ అనే అతను హాలిడేస్ను ఎంజాయ్ చేయడానికి 2014లో ఇండోనేషియాలోని బాలికి వెళ్ళాడు. అక్కడ ఒక 5-స్టార్ హోటల్లో దిగాడు. ఓ రోజు ఉదయాన్నే లేచి కడుపు వైపు చూస్తే కడుపు మీద ఎర్రటి మచ్చల లాంటివి కనిపించాయి. దాంతో ఏమైందో అని లోకల్లో ఉన్న ఒక హాస్పిటల్కి వెళ్ళాడు. ఆ డాక్టర్ పరిశీలించి ఇదేదో పురుగు కరిచినందుకు ఏర్పడిన మచ్చ అని మందులిచ్చి పంపించేశాడు. కానీ ఆ తర్వాత రోజు ఆ మచ్చ ఎలా ఉందో అని చూస్తే ఒక ఎర్రటి కాలిబాటలాగా బొడ్డు నుండి మొండెం వరకు కనిపించింది. దీన్ని చూసి థామస్ భయపడిపోయాడు. వెంటనే వెళ్ళి స్కిన్ స్పెషలిస్ట్ను కలిశాడు. అయితే ఎక్స్రే తీసి చూస్తే తన కడుపులో ఒక సాలిడ్ జీవిస్తూ ఉంది. దాన్ని చూసిన డాక్టర్కు దిమ్మ తిరిగినట్లయింది. ఆ తర్వాత ఎట్టకేలకు ఆపరేషన్ చేసి ఆ సాలిడ్ను తీసేశారు. ఈ స్పైడర్ తన కడుపులోకి ఎలా వెళ్ళిందో తెలుసా? థామస్కు అంతకుముందు జరిగిన అపెండిక్స్ ఆపరేషన్ వలన తన పొట్టపై ఉన్న చిన్న గాట్ల నుంచి లోపలికి వెళ్ళిందని తేలింది. ఈ సాలిడ్ తన బొడ్డు దగ్గర నుంచి మొండె వరకు ప్రయాణించింది. అది వెళ్ళిన చోటు ఒక ఎర్రటి గీత లాంటిది ఏర్పడింది. నెంబర్ 3, స్నేల్ ఇన్ నీ. 2014లో పాల్ ఫ్రాంక్లిన్ అనే 4 ఏళ్ల అబ్బాయి కాలిఫోర్నియాలోని అలీసో ఓజాలో ఉన్న బీచ్లో తన ఫ్యామిలీతో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ టైంలో ఆ అబ్బాయికి ఒక రాయి గీసుకొని గాయమైపోయింది. దాన్ని చూసిన వాళ్ళ నాన్న ఐంట్మెంట్ రాసి బ్యాండేజ్తో చుట్టేశాడు. ఒక వారం తర్వాత ఆ బ్యాండేజ్ను ఓపెన్ చేసి చూస్తే ఆ గాయం ఇంకా మానలేదు. పైగా ఆ గాయం చుట్టూ నల్లగా అయిపోయి ఆ కాలు మొత్తం వాచిపోయింది. దాంతో పాల్ తన తల్లి రాచెల్ డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళింది. ఆ డాక్టరు అది చూసి ఇది గాయం వలన అయిన ఇన్ఫెక్షన్ అని మందులు రాసిచ్చి పంపించేశాడు. అలా 2 వారాల సమయం కూడా పట్టింది. అలా 2 వారాలు గడిచిపోయింది. అయినా గాయం బాగు కాలేదు. ఆ గాయం లోపల ఏదైనా రాయి లాంటిది ఉందేమో అనుకుని ఆ గాయాన్ని పిండేయాలని అనుకుంది పాల్ వాళ్ళ అమ్మ. ఆ తర్వాత ఆ గాయాన్ని పిండి చూస్తే అందులో రాయి లేదు, కానీ ఒక చిన్న సముద్రపు నత్త అందులో జీవిస్తూ ఉంది. ఈ గాయంలోకి ఆ నత్త ఎలా వెళ్ళిందో తెలుసా? పాల్ వాళ్ళ నాన్న తనకు బీచ్లో బ్యాండేజ్ కట్టినప్పుడు ఆ బ్యాండేజ్లో ఒక నత్త గుడ్డు చిక్కుకొని ఉండిపోయింది. దాంతో ఆ బ్యాండేజ్తో పాటు ఆ గుడ్డు గాయంలోకి వెళ్ళిపోయింది. అక్కడే ఆ గుడ్డు పొదిగి పెద్దదైపోయింది. ఎలాగో వాళ్ళ అమ్మకు వచ్చిన బిలియంట్ ఐడియాతో నత్త బయటకు వచ్చేసింది. నెంబర్ 2, కాక్రోచ్ ఇన్ స్కల్. తమిళనాడుకు చెందిన 42 ఏళ్ల సెల్వి అనే ఒక ఆమె నిద్రలో ఉన్నప్పుడు ఉన్నట్టుండి కళ్ళు దగ్గర, ముక్కు దగ్గర భయంకరమైన నొప్పి ఏర్పడింది. దాంతో సడన్గా నిద్రలోంచి లేచింది. నొప్పి చాలా ఎక్కువైపోతూ ఉంది, భరించలేనంతగా ఎక్కువైపోతూ వస్తోంది. దాంతో ఆమె అల్లుడు ఉదయాన్నే దగ్గరలో ఉన్న స్టాన్లీ హాస్పిటల్కు తీసుకొని వెళ్ళాడు.
అప్పటికే ఆమెకు తలనొప్పి ఎక్కువైపోయింది. ఊపిరి పీల్చుకోవడం కూడా బాగా కష్టమవుతూ ఉంది. దాంతో డాక్టర్లు ఆమె తల లోపల ఏమైనా ఉందేమో అనుకుని ఎండోస్కోపీ టెస్ట్ చేశారు. మొదట్లో ఏమీ కనిపించలేదు. ఆ తర్వాత బాగా అబ్జర్వ్ చేసి చూస్తే రెండు కళ్ళకు మధ్యన మెదడు దగ్గర ఉన్న ఒక పురుగు లాంటిది మెదులుతూ ఉంది. అది కూడా దాని కాళ్ళు మాత్రమే కనిపించింది. తర్వాత 45 నిమిషాల పాటు సర్జరీ చేసి ఆ పురుగును బయటకు తీస్తే అది ఒక బొద్దింక, ఒక అంగుళం పొడవు ఉన్నది. దాన్ని చూసి డాక్టర్ షాక్ అయిపోయారు. అసలు ఆ బొద్దింక ఆమె పుర్రెలోకి ఎలా వెళ్ళిందో తెలుసా? ఆమె పడుకున్నప్పుడు ఆమె ముక్కులోకి దూరి తలలోకి వెళ్ళిపోయింది. ఇది వింటుంటే ఒళ్ళంతా ఏదో అయినట్లు ఉంది కదా. ఈ సంఘటన రీసెంట్గా 2017లో జరిగింది. నెంబర్ 1, వామ్స్ ఇన్ ఇయర్. 2016లో రాధికా మండ్లోయ్ అనే 4 ఏళ్ల అమ్మాయి చెవిలో నుంచి 80 పురుగు గుడ్లను డాక్టర్లు ఆపరేషన్ చేసి బయటకు తీశారు. ఈ అమ్మాయి మధ్యప్రదేశ్కు చెందింది. ఆ రోజు ఆ అమ్మాయి తీవ్రమైన చెవి నొప్పితో దురదతో ఏడుస్తూ ఉంది. దాంట్లో వాళ్ళ తల్లిదండ్రులు హాస్పిటల్కు తీసుకొని వెళ్తారు. ఆమె చెవిని ఎక్టామిన్ చేసి డాక్టర్లే షాక్ అయిపోయారు. క్రిస్టమియానే అనే పురుగు ఇంకా దాని 80 గుడ్లు చెవిలో ఉన్నాయి. ఈ పురుగు మాత్రం ఇంకా బ్రతికే ఉంది. దాన్ని చూసిన డాక్టర్కు నోట్లో నుంచి మాట రాలేదు. వామ్మో, 80 గుడ్లంటే ఆషామాషి కాదు. వింటుంటేనే ఏదోలా ఉంది కదా. డాక్టర్లు రాధిక చెవిలోని 80 గుడ్లను 2 సెట్టింగుల్లో తీసేశారు. మొదటగా 70 గుడ్లను, రెండోసారి 10 గుడ్లను తీశారు. డాక్టర్లు ఈ పాపకు ఇలా అవడానికి తల్లిదండ్రుల నిర్లక్ష్యమే కారణమని చెప్పారు. ఎందుకంటే ఇలాంటి పురుగులు దుర్వాసనకి ఎక్కువగా ఆకర్షింపబడతాయి. అలాగే ఈ పురుగు పాప చెవులకి వెళ్ళిపోయి గుడ్లు పెట్టింది అని చెప్పారు డాక్టర్లు. అయితే వాళ్ళ అమ్మ నాన్న ఈ పాప చెవిని శుభ్రంగా ఉంచుంటే పురుగు అలా వెళ్ళేది కాదు అని, అలా గుడ్లు పెట్టేది కాదు అని డాక్టర్ చెప్పారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.